నవగ్రహాలకు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి తెలుసా? అయితే ఈ స్టోరీ చూడండి. నవగ్రహాలను 9 సార్లు చుట్టి ఆపై ఒక్కో గ్రహానికి ప్రత్యేకించి ప్రదక్షిణలు చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందొచ్చని జ్యోతిష నిపుణులు అంటున్నారు. నవగ్రహాలను ప్రదక్షిణలు చేయడం మంచిదే అయినప్పటికీ గుడికి వెళ్లి నేరుగా నవగ్రహాల వరకే చుట్టడం మాత్రం సరికాదు. ఏదైనా గుడికి వెళితే ఆలయంలోని మూల విరాట్ని దర్శించుకున్నాకే నవగ్రహాలను ప్రదక్షిణ చేయాలి. కేవలం నవగ్రహాల వరకే ప్రదక్షిణలు చేసే విధానం సరికాదు. నవగ్రహాలకు సూర్యుడు నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఇరు చేతుల్లో తామర పువ్వులను ధరించి కుడివైపు ఉష, ఎడమవైపు ప్రత్యుష అనే ఇరువురు భార్యలతో 7 అశ్వాల రథంపై సూర్యనారాయణుడు భక్తులకు అనుగ్రహిస్తాడు. అందుకే నవగ్రహాలలో తొలి నమస్కారం సూర్యదేవునికై ఉండాలి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు శ్రేష్టం. అయితే ఈ 9 చుట్లు పూర్తయ్యాక ఒక్కో గ్రహం నుంచి ప్రత్యేక అనుగ్రహం కనుక కోరుకున్నట్టయితే సూర్యుడికి 10 సార్లు, శుక్రుడికి 6 సార్లు, చంద్రుడికి 11 సార్లు, శనికి 8 సార్లు, అంగారకునికి 9 సార్లు, రాహువుకి 4 సార్లు, బుధుడు 5, 12, 23 సార్లు, కేతుకి 9 సార్లు, గురువుకి 3, 12, 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. యోగాన్ని ప్రసాదించే నవగ్రహాలు సూర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు అంగారకుడు సంపదని, బుధుడు జ్ఞానాన్ని, గురువు గౌరవ మర్యాదలు, శుక్రుడు ఆకర్షణీయత, శనీశ్వరుడు సుఖమయ జీవితం, రాహువు ధైర్యం, కేతు వంశపారపర్య ప్రతిష్టలు, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఈ ప్రకారం మన గ్రహాలను కనుక ప్రదక్షిణలు చేయించి పూజలు చేసినట్టయితే అన్ని కూడా సత్ఫలితాలు కలిగేలా ఉంటాయి అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.